భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఏడు స్వస్తిశ్రీ చంద్రమానం శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమ శుక్లపక్ష నవమి గురువారం నవమి ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రేవతి నక్షత్రం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు రాత్రి ఉ రాత్రి వరకు ఉంది వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలను మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు ఇరవై ఎనిమిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు అమృత దగ్గర రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు మూడు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఉదయం శుభకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభకాలం వరియన్ యోగం సాయంత్రం నాలుగు పదకొండు కవుల ఉదయం పదకొండు ముప్పై ఆరు తైతుల రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు ధనుర్మాసంలో చక్కగా విశేషంగా స్వామిని పిరుమాలను ఆరాధించడం విశేషంగా మంచిది అలాగే ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తొల వృచికి రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగానే ఉంది ధనస మకర కుంభ కుంభరాశి వారికి కూడా మీనరాశి వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇంకా ఏం చెబుతున్నారు ఏకాదశి అధ్యాయంలో చూద్దాం పార్దాయ ప్రతిబోధితం భగవతాం నారాయణేన స్వయం వ్యాస్ వ్యాసేనాగ్రదిత పురాణ ముని మద్యే మహాభారతం భగవతే భగవతేమష్టాదశాధ్యాయుని అంబా థ్యామనుసందామి భగవద్గీతే భగవద్వేషిణీ కృష్ణుడులా చెప్పగా అర్జునుడు ఏమంటాడంటే అర్జున ఉచ దృష్టా మానుషా రూపం తవ సౌమ్య జనార్దన స్మిన్ సంవృతం సచేత ప్రకృతి గత అయ్యా జనార్దన అతి నీ సౌమ్యమైన మానవాకృతి రూపము సౌమ్య సుందర రూపంగా చూచి ఇప్పుడు నా మనస్సు కుదిరిపడింది నేను శాంతిని పొందాను నాకు భయం భయాన్ని వీడాను నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందాను నేను అని తన భయాన్ని తగ్గించుకుని శాంతిని పొందినట్టు అర్జునుడు అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే అర్జున భగవాన్ వాచ సుదర్శనమిదం రూపం దృష్టవాన్న అన్మమా దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షణ శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు అర్జున నీవు చూచిన ఈ చతుర్భుజ రూపాల యొక్క దర్శన భాగ్యం అన్యులకు అతి దుర్లభం దేవతల సహితమో ఈ రూపాన్ని దర్శించుడకే తదా ఉవిళ్ళు ఊరుతో ఉంటారు అంతేకాదయ్యాహం నాహం వేదార్ణ తపస న చానే చ చేయం శక్తం ఏ విదో దృష్టం దృష్టవానపి మాం యథ నీవు గాంచన ఈ నా చతుర్భుజ రూపము దర్శించుడకు వేదపఠనం చేయడం వల్ల కానీ తపస్సులు చేయడం వల్ల కానీ దానముల చేత కానీ యజ్ఞకర్మల చేత కానీ సఖ్యము కానే కాదు చాలా అది ఎవరో కానీ చూడలేరు కాబట్టి ఎన్నో రూపాలు చూసారు విశ్వరూపాన్ని ఎవరో కూడా చూడలేరు అది అదృష్టంగా భావించు అని చెప్పడం ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి